నందిగామా పట్టణంలో 3.16 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు శంకుస్థాపన చేశారు. పలు వార్డుల్లో సీసీ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వాటర్ పైప్లైన్ల నిర్మాణ పనులకు 4.1 కోట్లతో 28 వరకులకు ప్రణాళికను మున్సిపల్ అధికారులు తయారు చేయగా వాటికి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ మండవ్ వరలక్ష్మి స్థానిక నాయకులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే జగన్మోహన్రావు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమర్శకులకు అభివృద్ధితోనే సమాధానం చెప్తామని అన్నారు. నందిగామా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని, నందిగామా పట్టణంలోని 1వ మరియు 5, 9, 19, 20 వార్డుల్లో 14వ ఆర్థిక సంఘం నిధులు, గ్రాంట్ నిధులు 2.38 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఎవరు ఉన్నారు సార్? అక్కడ ఒకటి ఇచ్చాను.